వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. ఆశ్రితుల చేత మందారమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 128వ నామం ఓం ద్వాదశాదిత్య చూడాలాయ నమః. 12 మంది సూర్యులనేటువంటి శిరస్సుపై మణులను కలిగి ఉండేటువంటి వాడు స్వామి అంటే 12 మంది సూర్యులను అవుదల దాల్చినటువంటి వాడు శ్రీనివాస ప్రభు. అంటే మనకు 6 ఋతువులు ఉన్నాయి, 12 మాసాలు ఉన్నాయి. 12 మాసాల్లో సూర్యుడు ఒక్కొక్క నామంతో ఒక్కొక్క రూపంలో ఉంటాడు. గ్రీష్మకాలంలో ఏ సూర్యుడు చితాగ్ని కీలలను మండిస్తూ ఉంటాడో అటువంటి సూర్యుడే మరి వర్ష ఋతువులో దర్శనీయుడుగా ఉంటాడు, మేఘాలు వెనకాల దాగి. అంటే ఎందుకు ఆ సూర్యుడు అలా మారిపోయాడు అనుకోకూడదు. అంటే 12 మాసాల్లో 12 నామాలతో ఆయన విరాజిల్లుతున్నాడు. అటువంటి 12 మంది సూర్యులను తన శిరస్థానంలో ఉంచుకున్నటువంటి వాడు స్వామివారు శ్రీమన్నారాయణుడు. అందుకే ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపు ధృత శంఖచక్ర. చేతులతో శంఖచక్రాలు ధరించినటువంటి స్వామి ఎక్కడ కూర్చున్నాడు? సరసిజాసన సన్నివిష్ట మంచి సహస్ర దళాలతో ఉండేటువంటి పద్మముపై ఆయన కూర్చున్నవాడు. ఆయన కేయూరవాన్ భుజాలకి ధరించేటువంటి ఆభరణాలని ధరించాడు. మకరకుండలవాన్ మంచి మకరకుండలములను ధరించాడు. ఆ మకరకుండలములు ఆయన యొక్క గొప్పవైనటువంటి చెక్కిళ్ళపైన అవి ప్రతిఫలిస్తూ ఉంటాయి. అంత గొప్ప చెక్కిళ్ళు కలిగినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస స్వామిగా ఆయన దివ్యమైనటువంటి ద్వాదశ ఆదిత్యుల యొక్క ఆ వైభవమును అవుదల ధరించినటువంటి దివ్య సమయంలో ఓం ద్వాదశ ఆదిత్య చూడాలాయ నమః అనగానే మనకి శృతి చెప్పినట్లుగా అధ్యేయ సదా ఎప్పుడూ తలుచుకోదగినటువంటి రూపం అది. అంటే మరి 12 మంది సూర్యులను తలుచుకుంటే కదా మన మనస్సులో ఉండేటువంటి చీకట్లను పోతాయి. ఒక్క సూర్యుడే మనం ఒక్కొక్క కాలంలో మనం దర్శిస్తున్నాం. ఆయన 12 నెలల్లో 12 రకాలుగా విలసిల్లుతూ ఉంటాడు. ఆ 12 రకాలుగా విలసిల్లేటువంటి ఒక్కొక్క సూర్యుడు 12 స్వరూపాలతో ఆ ఆదిత్య లోకంలో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ 12 సూర్యుల్ని అవుదల ధరించి పద్మంపై ఆసీనమై ఉండి చక్కటి భుజకీర్తులతో విలసిల్లేటువంటి వాడు స్వామి. అదే చెప్తున్నారు, అటువంటి రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానించాలయ్యా అని ఉద్బోధించింది వేదమాత. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి. ఆయన గొప్పదైనటువంటి కిరీటాన్ని కూడా ధరించి ఉంటాడు. కిరీటి హారి హిరణ్మయ వపు ఆ హారాలను ధరించినటువంటి స్వామి అక్కడ ఎలా ఉంటాడు అంటే బంగారు వర్ణంతో ఉంటాడు. హిరణ్మయ వపు ధృత శంఖచక్ర, శంఖచక్రాది దివ్యమైనటువంటి ఆభరణాలని ఆయుధాలని ధరించినటువంటి ఆయన ఎలా ఉంటాడు అంటే బంగారు వర్ణంతో విరాజిల్లుతూ ఉంటాడు స్వామి. శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రూపంలో ఆయన విలసిల్లుతూ ఉంటాడు. మనం సత్యనారాయణ స్వామి వ్రతంలో నారద మహర్షి వెళ్ళి తెల్లగా ఉండేటువంటి శ్రీ మహావిష్ణువుని దర్శించాడు. అలాగే జామవంతులు వారు కూడా రాముల వారితో సంభాషిస్తూ ఆయన నేను తెల్లని కాకుల్ని చూశాను, తెల్లని శ్రీ మహావిష్ణువుని దర్శించాను. మనం ఇప్పుడు నల్లదనంతో ఉండేటువంటి స్వామివారి తిరుమూర్తిని శిలాంతర్యామిగా దర్శిస్తున్నాం. ఆ స్వామి మరి ఆయన ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రూపంలో ఉండగలడు. అటువంటి స్వామి 12 మంది సూర్యులను అవుదల ధరించినటువంటి నామామృతం చేత కీర్తింపబడుతున్నాడు అని మనం భావించటం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి అనంటే అన్ని కాలముల్లో ఆయన యొక్క సంరక్షణ మనకు ఉన్నది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే కాలగమనములో ఎప్పుడూ కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులు జీవుని యొక్క మనస్సుపై పడకూడదు, దేహంపై పడకూడదు. అవి విలక్షణముగా, అవి సలక్షణముగా పడాలి అని అంటే ఇదిగో మనం ఈ స్వామి యొక్క నామామృత యొక్క
సంరక్షణ దీక్షతో మనం ఉంటే ఆ నామామృతమే మనని పరిరక్షించేస్తుంది. 12 మంది సూర్యుల, ఒక్క సూర్యుడినే మనం కంటితో చూడలేకపోతున్నాం కదండి అని అంటే, మధ్యాహ్నకాల సూర్యుని యొక్క వెలుగు కలిగినటువంటి స్వామి కూడా మనం దర్శించేట్టుగా మారిపోతాడు ఆయన దివ్యనేత్రములను మనకు అనుగ్రహించి. మాంస చక్షువులతోనే స్వామిని అన్నమాచార్యులు వారు దర్శించేలేదా 16 ఏళ్లకు? భక్తితో ఆయన దర్శించి పొడగంటిమయ్యా మేము పురుషోత్తమ అని చెప్పి సంకీర్తనం చేయలేదా? కాబట్టి అలాంటి పురుషోత్తముణ్ణి, ఆ కోటి సూర్యుల వెలుగు కలిగినటువంటి వాడుగా ఉండేటువంటి ఆయుధాలను ధరించేటువంటి ఆయనను మనం చక్కగా దర్శించాలి అంటే, ఓం ద్వాదశాదిత్య చూడాలాయ నమః అనేటువంటి నామాన్ని బాగా పట్టుకుంటే భగవద్ దర్శనం చేత కలిగేటువంటి ఆనందం యదగదుల్లోకి సులభంగా వచ్చేస్తుంది. ఆనంద నిలయ విమాన రసికుడి యొక్క అనుగ్రహానికి మనం సంపూర్ణంగా పాత్రులమవుతాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృతంలో 129వ నామం ఓం కల్పధూమ సటాచ్చటయే నమః. అంటే ప్రళయకాలంలో ఆయన అగ్నిస్వరూపంగా లోకాన్నంతా కూడా దహించేస్తూ ఉంటాడు. అటువంటి ప్రళయకాల ధూమము వంటి ఆ యొక్క జటాజూటమును కలిగినటువంటి వాడు అని చెప్పి అభివర్ణించారు. అంటే విశేషంగా మనం 2 రకాలుగా దీన్ని భావించవచ్చు. ఇప్పుడు యోగి భోగి నటనం కురు అని చెప్పి మనకు అన్నమాచార్యులు వారు సంకీర్తనం చేశారు. గోరఖ యోగిని కీర్తించేటువంటి సందర్భంలో, స్వామి నువ్వు అద్భుతమైనటువంటి నాట్యం చేయవయ్యా, ప్రళయకాలం నృత్యం చేయవయ్యా అని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. శ్రీ మహావిష్ణువు ప్రళయ వేళ ఆయన కనుక తాండవం చేస్తే అప్పుడు ఆ సమయంలో ఆ నక్షత్రాలన్నీ కూడా మెడలో ఉండేటువంటి మాలైపోతాయి. అంతేకాకుండా అవి ఒక పుర్రెల మాలలా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ప్రళయకాలంలో వచ్చేటువంటి ఆ మహాగ్ని స్వరూపముగా ఆయన యొక్క జటాజూటం అంతా కూడా గ్రహాదుల యొక్క స్థితిని కూడా నాశనం చేసేస్తుంది. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి నృత్యమో చూడండి, ప్రళయ నృత్యం శ్రీ మహావిష్ణువుది అలా ఉంటుంది అని. మామూలుగా శివతాండవం అలా ఉంటుంది అని మనం విన్నాం, కానీ ఇలాగ శ్రీ మహావిష్ణువు యొక్క తాండవం కూడా అలా ఉంటుంది అని చెప్పి మనకు పురాణాల సారమైనటువంటి వాటిని అన్నిటినీ ఒకచోట కేంద్రీకృతం చేసినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనన్య భక్తుడు శ్రీ మహావిష్ణువు యొక్క సర్వం సహా జ్ఞానాన్ని పొందినటువంటి ఆయన నందకాంశ సంభూతుడు మనకు ఉద్బోధ చేశాడు. అలాగే ఆ యొక్క కృతయుగ స్వామి అయినటువంటి నరసింహదేవుడు కూడా భక్త సంరక్షణ దీక్షలో మునిగినప్పుడు ఆ యొక్క హిరణ్య అక్షుడు అనేటువంటి వాడిని సంహరించిన తరువాత వరాహవదనుడైన హరిగా హిరణ్య కశుపుడు అనేటువంటి వాడి అన్నగారిని ఆయన నిర్దయగా చంపివేస్తూ ఉండేటువంటి సమయంలో ఆయన జటాజుటాలను అలా విదిల్చాడు. ఎందుకండి దానివల్ల ప్రయోజనం అని అంటే, ప్రతి క్రియ వల్ల భగవంతుని యొక్క చేష్టితములో ఒక లాభం ఉంటుంది. ఎందుకంటే గగన మార్గములో విహరించి దాడి చేయగలిగినటువంటి అసురకోట్లన్నీ కూడా చుట్టుముట్టేస్తున్నారు. వారికి ఆయన జటాజూటం ఎలా కనిపించింది అని అంటే, ప్రళయకాలంలో మహాగ్ని గ్రహగతులన్నింటినీ ఎలా అయితే నాశనం చేసేస్తుందో అలా దుష్ట రాక్షస కోటినంతా కూడా ఆ నృసింహస్వామి క్రోధమూర్తి యొక్క జటాజూటములు నశింపజేసేస్తున్నాయి. శలభాలు వచ్చి అగ్నిలో పట్టడం మనం చూస్తూ ఉంటాం. భోగి మంట వేసుకుంటూ ఉంటే ఆ మంటను చూసి ఎన్నో మిడతలు ఆ అగ్నిని మింగేయాలని చెప్పి వచ్చి అగ్నిలో పడి చచ్చిపోవటాన్ని మనం భోగి మంటలు వేళ మనం దర్శిస్తూ ఉంటాం. అలాగే ఆ యొక్క ప్రళయకాల మహాగ్ని లాంటి వాడు శ్రీనివాస ప్రభు ఆనాడు కృతయుగంలో నృసింహదేవుడిగా వచ్చినటువంటి వాడు, ఆ వెంకటాద్రి నృసింహస్వామి యొక్క రాక్షస సంహారం చేసేటువంటి ఆ యొక్క వెంట్రుకలు జటాపాశం అంతా ఎలా ఉన్నాయి అని అంటే, అవన్నీ కూడా ప్రళయకాలంలో ఉండేటువంటి అగ్ని యొక్క ధూమము వలె ఉన్నాయి అని చెప్పి చెప్పారు. కనుక అటువంటి స్వామి యొక్క మూర్తిని మనం దర్శించాము అంటే భక్తులకి ఎంత గొప్ప ధైర్యం వస్తుంది. భగవంతుని యొక్క సర్వతోముఖమైనటువంటి వీర్యత్వం అనేటువంటిది ఎంతగా మన యందు సుస్థిరంగా నిలబడుతుంది. దానివల్ల భక్తుడు నిర్భయముగా సర్వకాలముల్లో ఆనందాన్ని పొందవచ్చు. ఎందుకంటే భగవంతుడు
ప్రళయకాలంలో ఈ జగద్భక్షకుడై ఉంటాడు. మనం మామూలుగా ఈ యొక్క పులుసు పప్పు ఇవన్నీ కలుపుకుని ఒక్కసారిగా తినేసేటువంటి చంటి పిల్లలను చూస్తూ ఉంటాం. ఉపనిషత్తుల్లో ఆయన అలా చెప్పబడ్డాడు. ప్రళయకాలంలో ఈ కొండలతో నదులతో ఉండేటువంటి ఈ యొక్క భూమండలాన్ని గ్రహమండలాన్ని అన్నీ కలిపేసి గబాలను మింగేస్తూ ఉంటాడు ఆయన. ఆ సమయంలో ఆయన ఇలా జటలను విదిలుస్తూ ఉంటే ప్రళయకాలంలో వచ్చేటువంటి మహాకార్చిచ్చు యొక్క ధూమములాగా ఆయన వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి. కనుక అలాంటి వెంట్రుకల స్వామిని మనం తలుచుకున్నాం అనుకోండి, ఆయన నృసింహదేవుడిగా కనిపిస్తాడు, యోగులకు యోగయోగీశ్వరుడిగా కనిపిస్తాడు, అలాగే ప్రళయకాలంలో ఉండేటువంటి మృత్యుమృత్యువైనటువంటి స్వామిగా కనిపిస్తాడు. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య నామామృతాన్ని 129వ నామాన్ని మనం పఠించడం వల్ల గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి భక్త సంరక్షణ దీక్షను మనం తెలుసుకోగలుగుతున్నాం. నిరంతరంగా మనం ఓం కల్పధూమ సటాచ్చటయే నమః అనేటువంటి నామాన్ని కనుక మనం పట్టుకుంటే నిర్భయంగా మనం అన్ని కాలాల్లో బతకవచ్చు. మనం భక్త సంరక్షణ దీక్ష అనేటువంటి దాన్ని సుస్థిరంగా మదిలో నిలుపుకోవచ్చు. అలాగే 130వ నామం అయితే అది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృతయుగ స్వామి రూపాన్నే మనకు గుర్తు చేస్తుంది. ఓం హిరణ్యకోరస్థల భిన్నకాయ నమః. హిరణ్య కశిపుడు అనేటువంటి రాక్షసుని యొక్క ఉరస్థలాన్ని ఛేదించినటువంటి గొప్ప నఖములు కలిగినటువంటి వాడు. ఎందుకంటే స్వామి యొక్క రూపాన్ని మనం దర్శిస్తే దాన్ని ఏమనాలి, దేహము అని అనాలి. ఎందుకంటే దేహ వృద్ధో అనేటువంటిది ధాతు ఉంది కనుక అది ఎప్పటికీ వృద్ధి పొందుతూ ఉంటుంది. మన శరీరములో అని తెలుసుకోవాలి. హిరణ్యకశిపుడు కూడా ఉన్నది దేహము కాదు, అది శరీరమే. ఈ శరీరము అని అంటే దానికి అస్థి మాంస మజ్జ ఇత్యాదులన్నీ ఉంటాయి. ఈ దేహమును వాడు తపోశక్తి చేత వజ్రము కన్నా ఎక్కువ కఠినంగా చేసేసుకున్నాడు. దాంతో ఆయన వృక్షాలను కానీ శత్రువులను కానీ అలా కొట్టేవాడు. గుండెలతో కొడితే అవన్నీ పిండి పిండి అయిపోయేటువంటివి అవన్నీ కూడా. అంతటి ఉరస్థలం కలిగినటువంటి వాడు హిరణ్యకశిపుడు. ఆయనకి అసలు ఈ యొక్క కవచములు అవన్నీ వీరులు యుద్ధాల్లో ధరిస్తూ ఉంటారు. ఎదుటివాడు ఎప్పుడు బాణం వేసేస్తాడు, ఎప్పుడు కత్తి విసిరేస్తాడు, ఎప్పుడు శూలాన్ని విసిరేస్తాడు, ఎప్పుడు ఏదైనా ఒక గదను విసిరేస్తాడు. ఈ భల్లాదులకి భయపడి వాళ్ళందరూ కూడా వక్షస్థలం పైన వివిధమైనటువంటి కవచాలని వజ్ర కవచాదులని ఇత్యాదులను ధరించి సంరక్షించుకునేటువంటి వాళ్ళు. కానీ హిరణ్యకశిపుడికి అవి అవసరం లేదు. ఎందుకంటే తపస్సు చేత ఆయన కఠోరమైనటువంటి దీక్ష పొందాడు. ఆయనకి ఒకప్పుడు అంటే కలియుగంలో మనం అంతా అన్నగత ప్రాణులు, పూర్వం అలా ఉండేది కాదు. యుగాల్లో వాళ్ళంతా కూడా మాంసగత ప్రాణులుగా ఉండేవాళ్ళు. అంతకుముందు జీవులు కృత యుగాదుల్లో ఎలా ఉండేవాళ్ళు అంటే అస్థిగత ప్రాణులుగా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకి శరీరము యందు ఉండేటువంటి చర్మము పోయినా, ఆ యొక్క రక్తము పోయినా, మాంసము పోయినా, కేవలం ఎముకలతో బతికేసేటువంటి వాళ్ళు ఆ హిరణ్యకశిపుడు వాళ్ళు ఉన్నప్పుడు కాలంలో. మరి అటువంటి ఆ హిరణ్యకశిపుడు తపస్సు చేత మళ్ళా ఆ ఎముకల స్థాయికి వెళ్ళిపోయినా, కొన్ని సహస్ర ఆయతములు తపస్సు చేసి మళ్ళా అటువంటి భయంకరమైన దేహాన్ని ఆయన తెచ్చేసుకున్నాడు. అటువంటి బలోపేతమైన దేహాన్ని కూడా అవలీలగా తన తొడపై పెట్టేసుకుని చీల్చేసినటువంటి స్వామి ఎంత బలవత్తరమైనటువంటి వాడి గోళ్ళను కలిగి ఉన్నాడో మనం స్మరించాలి. ఓం హిరణ్యకోరస్థల భిన్నకాయ నమః. ఆ హిరణ్యుని యొక్క ఉరస్థలాన్ని తన నఖముల చేత భిన్నము చేసినటువంటి వాడు, ఆ భిన్నము చేసేటువంటి నఖాయ నమః, భిన్న నఖాయ నమః అని చెప్పి మనం చదువుకోవాలి. ఓం హిరణ్యము అంటే ఒకప్పుడు చాలా ఒక కాలంలో చూడండి ఒక్కో విధమైనటువంటి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఆ కాలంలో హిరణ్య గర్భుడు అంటే వేదాన్ని తన గర్భంలో ఉంచుకున్నాడు కనుక ఆయన బ్రహ్మగారు వేదమే గొప్ప ది అనేటువంటి భావనతో హిరణ్య గర్భుడు అని కీర్తిని పొందాడు ఆయన. బ్రహ్మగారు మనం సృష్టించినటువంటి వాడు అలాంటి పేరు పెట్టుకున్నాడు కాబట్టి మేము కూడా అలాంటి పేర్లు పెట్టుకుంటామని చెప్పి వీడు హిరణ్యకశిపుడు, హిరణ్య అక్షుడు ఇలాంటి పేర్లు పెట్టుకున్నారు. నిజానికి రుక్మి అంటే బంగారం ఏ ఒక స్వరూపముగా కలిగినటువంటిది అమ్మవారు రుక్మిణి. కానీ అప్పుడు
రుక్మము వంటి నేత్రములు కలిగిన వాడు ఒకడు, రుక్మ శరీరుడు ఒకడు, ఇలా బంగారం వంటి శరీరం కలిగిన వాడు, బంగారం వంటి నేత్రము కలిగిన వాడు అని ఆవిడ అన్నగారులు పేర్లు పెట్టుకున్నారు. అలాగే ఇక్కడ వీళ్ళు కూడా బంగారము గొప్పదని చెప్పి తెలుసుకుని ఆ బంగారము కోసం అన్వేషించేటువంటి దుష్టుడే ఉన్నాడు ఆ హిరణ్యాక్షుడు అనేటువంటి వాడు. అలాగే వీడు కూడా హిరణ్య కశిపుడు అయ్యాడు వీడు కూడా. కాబట్టి ఈ హిరణ్య కశిపుడు శరీరాన్ని తపస్సు చేత చాలా వజ్రము కన్నా కఠినముగా చేసుకుంటే అటువంటి కఠినమైనటువంటి దేహాన్ని కూడా చీల్చివేసేసినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. మనకి అప్పుడప్పుడు ఏదైనా సంసారంలో ఇబ్బందులు వస్తే ఇంత సమస్య పగవాడికి కూడా రాకూడదండి, ఇంత కష్టాన్ని నా శత్రువుకు కూడా రావాలని కోరుకోవట్లేదండి అంటారు. అంటే ఇంత కష్టములు మనకు ఉన్నాయి అని మనం అనుకుంటాం, నిజంగా స్వామి అనుకుంటే ఎండు గడ్డిలో ఒక్క నిప్పురవ్వ పడితే క్షణకాలంలో ఎలా అయితే ఆ ఎండుగడ్డిని కాల్చేస్తుందో అలాగే క్షణకాలంలో మనకు సమస్యలు అనిపించినటువంటి వాటిని అన్నింటినీ కూడా శ్రీనివాస స్వామి తొలగించేయగలడు. అందుకు ఇదే ఆయన యొక్క సామర్థ్యం మనకు నికషోపలమైనటువంటి ఉపమానం. మనకు మణిదర్పణం పడుతోంది ఆయన వైభవానికి ఈ నామం. ఎందుకంటే అంత కఠినమైనటువంటి హిరణ్య కశిపుని యొక్క దేహాన్ని ఆయన కేవలము తన గోళ్ల చేత చీల్చివేసి వాడి నరములన్నీ మెడలో వేసుకుని వాడు రక్తపానం చేసేసినటువంటి వాడు స్వామి గనక ఆ స్వామివారి యొక్క దివ్య నామామృతాన్ని మనం చక్కగా తలుచుకుందాం. ఓం హిరణ్య కోరస్థల భిన్నకాయ నమః. హిరణ్యుని యొక్క ఉరస్థలాన్ని భిన్నము చేసినటువంటి నఖములు కలిగినటువంటి శ్రీనివాసస్వామి ఈనాటికి అదే సామర్థ్యముతో వెంకటాచలంపై విరాజిల్లుతూ ఉన్నాడు. అటువంటి దేవదేవుణ్ణి యోగ నరసింహస్వామి మన ఆర్తుడు యొక్క దుఃఖములన్నిటినీ కూడా తొలగించేటువంటి వాడు. అటువంటి గొప్ప నఖముల చేత అటువంటి దేవదేవుని యొక్క నఖములు అవి వేల చంద్రుల యొక్క కాంతిని కూడా తక్కువ చేసేటువంటివి. అంత స్వేచ్ఛగా కేసరి రూపం పొందినటువంటి ఆయన యొక్క నఖములు విరాజిల్లుతూ ఉంటాయి. అటువంటి నఖకాంతిని ఆశ్రయిద్దాం, మన జీవితాన్ని పండించుకుందాం.